చూసారా ఫ్రెండ్స్, మిషన్లో ఆప్షన్ ఎంత పనిచేసిందో నాకు ఈరోజు. మొత్తం వర్క్ అంతా పాడైపోయిందండి. చూడండి, యాక్చువల్గా మనకి డిజైన్ ఎలా ఉంది కదా, మనకి కుట్టాల్సిన చోట కాకుండా వేరే చోటకి వెళ్ళి స్టిచ్చెస్ అనేవి పడిపోతూ ఉన్నాయి. దానివల్ల వర్క్ వేశాను కదా స్టార్టింగ్, ఆ వర్క్ అంతా పాడైపోయింది. చూడండి, ఎలిఫెంట్ ఇక్కడ ఉంది కదా, ఎలిఫెంట్ పైన మనకి స్టిచ్చెస్ అనేవి రావాలి. నేను కూడా చూసుకోలేదండి, వర్క్ పెట్టి నేను వేరే పని చూసుకుంటూ ఉన్నాను. మొత్తం డిజైన్ అంతా పాడైపోయింది. చూడండి, ఈ ఫ్లవర్ డిజైన్ అంతా పైకి రావాలి. ఈ ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఇందులో రావాలి. అలా రాకుండా మొత్తం ఒక చోట నుంచి వేరే చోటకి వర్క్ అంతా ట్రేస్ అవుట్ అయ్యింది. దానివల్ల డిజైన్ మొత్తం పాడైపోవడంతో పాటు బ్లౌజ్ కూడా ఇప్పుడు పాడైపోయిందండి. తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ వేయాలి. చూడండి, మనకు వచ్చేసరికి డిజైన్ పెర్ఫెక్ట్గానే ఉంది. మనకి అవుట్లైన్ కూడా పెర్ఫెక్ట్గానే వేసిందండి స్టార్టింగ్. కాకపోతే వర్క్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో మనకి పీకాక్ అనేది కరెక్ట్గానే వేసింది. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి కూడా ఎలిఫెంట్ కరెక్ట్గానే వేసిందండి. థర్డ్ ఆప్షన్లో కూడా కరెక్ట్గానే వచ్చింది మనకి వర్క్ అనేది. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి మనకి మిషన్లో కరెక్ట్గా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి వర్క్ అనేది రాంగ్గా వేసిందండి మిషను. నేను కూడా ఇప్పుడే చూశానండి, చూసి టక్ని ఏంది ఇక్కడ కుట్టాల్సింది, ఇక్కడ కుడతా ఉంది అని చెప్పి కొద్దిగా అబ్జర్వ్ చేశాను. చేసి మొత్తం డిజైన్ అంతా రాంగ్ పడిపోయింది, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, ఎలా చేయాలి అని కొద్దిసేపు ఆలోచించి మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నానండి. ఇట్లా వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటివి ఏమైనా మనం ఫేస్ చేయాల్సి వస్తే మనకి బ్లౌజ్ పాడైపోతుంది, కస్టమర్ల దగ్గర నుంచి మనకి రిమార్క్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు మూడ్ ఆఫ్ అయిపోయిందండి, బ్లౌజ్ కూడా పాడైపోతుంది. ఆల్రెడీ ఇది పట్టు బ్లౌజు, మీరు గమనించే ఉంటారు ఈ బ్లౌజ్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి. హ్యాండ్స్కి పీకాక్ వేసి నేను బ్యాక్ నెక్ అనేది వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదని వేయడం మానేశాను ఇన్ని రోజులు. వాళ్ళు మాకు అర్జెంట్ అండి, మాకు వేసి ఇవ్వండి అంటే పీకాకు ఎలిఫెంట్ డిజైన్ మనకి బాగుంటుంది కదా, సారీకి మ్యాచ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. వర్క్ మొత్తం పాడైపోయింది. మళ్ళీ బ్లౌజ్ తీసి అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ వర్క్ అనేది వేయాలి. మనకి డిజైన్కి వచ్చేసరికి పెర్ఫెక్ట్గానే ఉందండి. మనకు అవుట్లైన్ కూడా పెర్ఫెక్ట్గానే వచ్చింది, ఎలిఫెంట్ పీకాక్ కూడా కరెక్ట్గానే వచ్చిందండి. గోల్డ్ అవుట్లైన్ వేసేటప్పుడే మనకి ఇట్లా రాంగ్ స్టిచ్చెస్ అనేవి పడినవి. మళ్ళీ నేను బ్లౌజ్ అనేది ఎలా అడ్జస్ట్ చేస్తూ వర్క్ వేస్తున్నాను కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ పాడైపోకూడదు, మనం కస్టమర్లకి వర్క్ అనేది వేసి ఇవ్వాలి. బ్లౌజ్ వచ్చేసరికి శారీలో బ్లౌజ్ కదా, కాబట్టి మళ్ళీ వర్క్ అనేది అడ్జస్ట్ చేస్తూ బ్యాక్ నెక్ అనేది వేయాలి. అది కూడా ఎలా వేస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మనకి వర్క్ అనేది పాడైపోయింది కదా. మళ్ళీ బ్యాక్ నెక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేయాల్సి ఉంది. కాబట్టి అక్కడ మనకి బ్యాక్ నెక్, నెక్స్ట్ ఫ్రంట్ టూ పార్ట్స్ అడ్జస్ట్ అవుతాయో మనం చూసుకొని వర్క్ అనేది వేయాలండి. చూడండి, ఇక్కడైతే మళ్ళీ నేను బ్యాక్ నెక్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడే మనకి పాడైంది కదా, ఈ గ్యాప్ అనేది వాళ్ళకి సరిపోతుంది, చిన్న సైజు బ్లౌజే కాబట్టి. ఇట్లా నేను మళ్ళీ అడ్డంగా పెట్టుకొని వర్క్ అనేది వేస్తున్నానండి బ్యాక్ నెక్కి. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రేమ్ అనేది ఇలా అడ్జస్ట్ చేశాను. మనకి వర్క్ అనేది ఉంది కదా, ఇది కటింగ్లో పోయేలాగా సెట్ చేశాను. బ్యాక్ నెక్ అనేది ఈ ప్లేస్లో నేను అడ్జస్ట్ చేశాను. ఫ్రంట్కి వచ్చేసరికి ఆ కార్నర్లో తీసుకుంటానండి, ఇంకో ఫ్రంట్ వచ్చేసరికి ఈ కార్నర్లో వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి హోమ్కి వెళ్ళి చెక్ చేస్తున్నానండి, ఎలాగో వర్క్ అనేది పాడైపోయింది కదా, పాడైపోయింది కాబట్టి ఇంకా మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్లా రిమార్క్ అనేది ఎందుకు వచ్చిందో కూడా మనకే తెలుస్తుంది. ఒకసారి అది కూడా చెక్ చేసుకుందాం, ఎలాగో బ్లౌజ్ అనేది పాడైపోయింది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఓకే చేసుకుంటున్నాను. మళ్ళా చూడండి, ఇప్పుడు పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశానండి. ఆన్ చేసేసరికి మళ్ళీ మనకి స్టార్టింగ్ ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చిందండి. మనకి ఈ వర్క్ అనేది ఎందుకు ఇట్లా అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసరికి మనకు కరెక్ట్గానే వచ్చింది. పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసేసరికి ఇప్పుడు ఒకసారి అవుట్లైన్ గోల్డ్ కలర్ మనకి రాంగ్గా పడింది కదా, అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చెక్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, ఇట్లా మళ్ళీ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి కరెక్ట్గానే వచ్చిందండి.
ఇంతకుముందు అయితే మనకి ఈ ఫ్లవర్ ఇక్కడ పడింది కదా, ఈ ఫ్లవర్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు కరెక్ట్గానే ఉంది వర్క్ అనేది. ఇట్లా రాంగ్ ఎందుకు పడిందో నాకు అర్థం కావట్లేదండి. కానీ మనకి ఇట్లా ఎందుకు జరిగిందో కూడా నేను టెక్నీషియన్ని డీటెయిల్డ్గా కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఎందుకంటే కొన్ని వర్క్స్ అయితే మనం విప్పడానికి ఈజీగా ఉంటాయి, కానీ కొన్ని వర్క్స్ వచ్చేసరికి మనం విప్పలేమండి. అట్లాంటప్పుడు మనం ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కూడా మనకి ఎందువల్ల జరిగిందనేది మనకి తెలియాలి కాబట్టి మీకైతే ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ నేను సేమ్ డిజైనే వర్క్ అనేది వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను మిషన్ దగ్గర కూర్చొని చెక్ చేస్తూ వేస్తున్నాను ఎందువల్ల ఇట్లా మనకి రిమార్క్ అనేది వచ్చిందో. చూడండి, స్టార్టింగ్ మనకి ఎలిఫెంటు, నెక్స్ట్ వచ్చేసరికి పీకాక్, ఈ రెండు స్టిచ్చెస్ అనేవి అయిపోయినాయి కదా. మళ్ళీ థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసరికి మనకి మళ్ళీ అవుట్ లైన్తో పాటు మనకి ఇక్కడ డిజైన్ అనేది పడాలి. అది కూడా చెక్ చేసుకుంటూ ఇక్కడే నేను మిషన్ దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేస్తానండి. నేను డిజైన్ అనేది చేంజ్ చేయలేదండి, ఎందుకంటే మిషన్లోనే మనకి ఏదో రిమార్క్ అనేది ఉందండి, దానివల్ల అట్లా స్టిచ్చెస్ అనేవి మనకి తేడాగా పడినవి. మనం ఇప్పుడు టెక్నీషియన్ కాల్ చేసి నేను అడిగితే ఆయన వెంటనే డిజైన్ ప్రాబ్లమ్ అన్నారు, కానీ డిజైన్ ప్రాబ్లం అయితే కాదండి. ఎందుకంటే నేను ఒకసారి పవర్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. అలా అన్నా చేయొచ్చు. నెక్స్ట్ మనం హోమ్కి వెళ్ళి కూడా మళ్ళీ స్టార్ట్ నుంచి చెక్ చేసుకున్నా కన్నా మనకి డిజైన్ అనేది ఎక్కడ పడాలి, ఎక్కడితో స్టార్ట్ అయ్యింది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుందండి. ఇప్పుడు మళ్ళీ నేను దగ్గరుండే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనం డిజైన్ ప్రాబ్లం అయితే కాదండి, 100% నేను చెప్తున్నాను డిజైన్ ప్రాబ్లం అయితే కాదండి. ఇది మనకి టెక్నికల్ ఇష్యూనే ఏదో అయ్యింది, దానివల్లనే మనకి డిజైన్ అనేది ట్రేస్ అవుట్ అయ్యింది. ఆల్రెడీ ప్రాబ్లం అయిన డిజైన్నే మళ్ళీ సెకండ్ టైం నేను సెలెక్ట్ చేసుకొని వేస్తున్నానండి. డిజైన్ ఏమైనా ప్రాబ్లం అయితే టోటల్గా బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే. కాకపోతే నేను రాంగ్ అయిన డిజైన్ కరెక్షన్ చేసి కరెక్ట్గా వేస్తాను అనే కాన్ఫిడెంట్తో నేను వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. ఈసారి మిషన్ దగ్గరే కూర్చొని ఎందువల్ల ఇట్లా వర్క్ అనేది మనకి తేడాగా పడిందో నేను అబ్జర్వ్ చేస్తూ వర్క్ అనేది వేస్తాను. అది మీకు కూడా చూపిస్తాను. చూడండి, మనకి ఆప్షన్ వల్ల ఇట్లా తేడాగా వచ్చిందండి వర్క్ అనేది. నేను టెక్నీషియన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి డిజైన్ ప్రాబ్లము అన్నారు, కానీ డిజైన్ ప్రాబ్లం అయితే కాదండి, నేను చెక్ చేశాను. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టైం మనకి అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ వేయాలి కదా. ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్ అనేది, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకొక ఆప్షన్ గోల్డ్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. ఇది మనం చెక్ చేసుకొని డిజైన్ అనేది వేద్దామండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి స్టిచ్ అనేది ఎక్కడితో స్టార్ట్ అవుతుందో చూసుకుందాము. ఇక్కడ మనకి స్టిచ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఎగ్జాక్ట్గా మనకి పీకాక్లో పడాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ పీకాక్లో స్టిచ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే డిజైన్ కరెక్ట్గానే వస్తుందండి. ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ ప్లేస్లోనే స్టిచ్ చేస్తుందండి. ఇంతకుముందు అయితే అక్కడ స్టిచ్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా స్టిచ్ చేస్తుంది. నాకు తెలిసినంతవరకు ఇది టెక్నికల్ ఇష్యూ వల్లనే ఇట్లా జరిగిందండి. కాకపోతే నేను వర్క్ అనేది పెట్టి వేరే పని చేసుకోవడం వల్ల నేను అబ్జర్వ్ చేయలేదు, దానివల్ల మనకి డిజైన్ అనేది ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ టైం అయితే నేను మిషన్ దగ్గర కూర్చొని ఎందువల్ల ఇట్లా రిమార్క్ జరిగిందో అబ్జర్వ్ చేస్తూ డిజైన్ అనేది వేస్తున్నాను. ఇట్లా మీకు జరిగినా కూడా ఎప్పుడైనా వర్క్ అనేది మళ్ళీ ఎలా కరెక్ట్ చేసి డిజైన్ వేయాలో కూడా మీకు చూపించడం కోసం వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మనం వర్క్ పెర్ఫెక్ట్గా వేయడమే కాదండి, ఇట్లా రిమార్కులు జరిగినప్పుడు కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటేనే ఎప్పుడైనా మనకి మిస్టేక్స్ అనేవి జరిగినా దాన్ని కరెక్షన్ అనేది చేసుకొని వర్క్ అనేది వేయగలుగుతాము. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మనకి పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి కూడా మనకి వర్క్ అనేది పైన స్టిచ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, వర్క్ అనేది మనకి పెర్ఫెక్ట్గానే వస్తుంది. ఈ మిస్టేక్ వల్ల నేర్చుకున్నది ఏమంటే, మనం వర్క్ వేసేటప్పుడు ప్రతి ఆప్షన్ కూడా మనం స్టిచ్ చేయాల్సిన ప్లేస్లో స్టిచ్ చేస్తుందా లేదని చెక్ చేసుకొని వేయాలి. యాక్చువల్గా మనం వర్క్ అనేది పెట్టిన తర్వాత థ్రెడ్ ఆప్షన్ చూపించినప్పుడే మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మనం నేర్చుకున్నది ఏమంటే, మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా సెకండ్ టైం ఆప్షన్ స్టిచ్ చేసే ప్లేస్లో వర్క్ అనేది స్టిచ్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకొని వర్క్ వేయాలి. మనం వర్క్ వేసేటప్పుడు మనకి
ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్లే మనం వర్క్ అనేది ఇంకా బాగా నేర్చుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎందుకయిందా అని నేను టెక్నీషియన్ కాల్ చేశానండి. ఆయన అయితే నేను చెప్పడమే వెంటనే ఆయన డిజైన్ ఫాల్ట్ అండి, దానివల్లే డిజైన్ అట్లా అయిపోయింది అని చెప్పారు. అలా అయితే కాదండి, ఎందుకంటే మనకి డిజైన్ అనేది పెర్ఫెక్ట్గానే ఉంది. మనకి డిజైన్ అనేది కరెక్ట్గా లేదు అంటే స్టిచ్చెస్ అనేవి మనకు తెలిసిపోతుందండి. వర్క్ వేసేటప్పుడు ఆ స్టిచ్చెస్ అనేవి మనకి సరిగ్గా పడవు, అలా పడినప్పుడే మనకు ఆ డిజైన్ అనేది ఫాల్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి స్టిచ్చెస్ అనేవి పెర్ఫెక్ట్గా ఉంది. మనకేమంటే వచ్చే ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఆప్షన్లో వర్క్ అనేది అవుట్లైన్ పెర్ఫెక్ట్గా వచ్చింది, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళేసరికి కదా మనకి ఇక్కడ మా ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ పడాల్సింది, ఇక్కడ పడింది అంటే మనకి మిషన్లో వచ్చే టెక్నికల్ ఇష్యూ వల్లనే మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చిందండి. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అని నేనైతే కొద్దిసేపు చెక్ చేశానండి, మనం ఏమైనా సాల్వ్ చేయగలమా, ఎందువల్ల వచ్చిందని. ఫస్ట్ అయితే నేను హోమ్కి వెళ్ళిపోయి స్టార్ట్ వన్ దగ్గరికి వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కరెక్ట్ టైంలో పవర్ కూడా ఆఫ్ అయ్యిందండి. నెక్స్ట్ పవర్ వచ్చేసరికి ఆన్ చేశాను, ఆన్ చేసేసరికి మళ్ళా స్టార్ట్ వన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఒకసారి మళ్ళీ స్టిచ్చెస్ అనేవి ఆప్షన్కి వెళ్తూ కూడా మన నేను చెక్ చేసుకున్నానండి. సెకండ్ ఆప్షన్లో మనకి ఇలా ప్రాబ్లం రావడం వల్ల మనకు తెలిసింది ఏమంటే, మనం యాక్చువల్గా ఎక్కువగా మిషన్స్ దగ్గర కూర్చొని మనం వర్క్ అనేది చేయమండి. ఆల్రెడీ సెట్ చేసి పెట్టాము అంటే మనం థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ కరెక్ట్గా ప్లేస్లో మనకి అది స్టిచ్చెస్ అనేవి పడుతున్నాయా లేదా అని కూడా మనం పెద్దగా చెక్ చేయము. ఇట్లా ప్రాబ్లం అనేది రావడం వల్ల ఏమంటే నెక్స్ట్ టైం మనము వర్క్ వేసేటప్పుడు కూడా ఒకసారి కరెక్ట్ ప్లేస్లో అవి స్టిచ్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటామండి. ఇలా అయితే మ్యాక్సిమం మనకి ఏ డిజైన్ కూడా రాదండి. నాకు కూడా ఫస్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేస్తున్నాను. టోటల్ అయితే నేను ఇప్పుడు బ్లౌజ్ అనేది వర్క్ కంప్లీట్ చేశానండి. అది కూడా చూడండి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వర్క్ అనేది వేశాను. బ్యాక్ నెక్కు వచ్చేసరికి అటు వేశాను కదా, ఫ్రంట్కి వచ్చేసరికి ఈ సైడ్ వేశాను, ఇంకొక ఫ్రంట్కి వచ్చేసరికి ఈ పార్ట్ అన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి సారీలో బ్లౌజ్ అయినా కూడా కంప్లీట్గా పాడవకుండా వర్క్ అనేది నేను వేశాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా వర్క్ అనేది ఇట్లా పాడైనా కూడా మనకి బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకొని వర్క్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఏమంటే, టైలింగ్ రావద్దు కదా మనకి, అలాంటప్పుడు మనము ఈ బ్లౌజ్ అనేది కస్టమర్కి డైరెక్ట్గా ఇవ్వకుండా మేము స్టిచ్ చేయించి ఇస్తామండి బ్లౌజు అని చెప్పి మనమే దగ్గరుండి టైలర్ దగ్గర స్టిచ్ చేయించి మనం బ్లౌజ్ అనేది ఇచ్చాము అంటే కస్టమర్కి మనం చేసిన ఈ పొరపాటు అనేది వాళ్ళకు కనిపించదండి. అలా కాకుండా టోటల్గా ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు చూసిందే మనము ఇట్లా అంటే వాళ్ళకి తెలియదు కదండి మిషన్లో వచ్చిన ఫాల్ట్ అని, ఇట్లా వచ్చింది బ్లౌజు ఇది పాడైపోయింది వర్క్ అని వాళ్ళు ఇంకొకరికి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర వర్క్ వేసుకుంటే బ్లౌజెస్ పాడవుతాయి అని వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం కూడా ఉంటుందండి. ఇలాంటప్పుడు అయితే మాత్రం మీరు కంపల్సరిగా స్టిచ్చింగ్ మేము చేసి ఇస్తామని చెప్పి బ్లౌజెస్ అయితే తీసుకోండి. ఆ వచ్చిన మనకి ఈ రిమార్క్ అనేది వాళ్ళకి కనిపించదండి, ఎందుకంటే స్టిచ్చింగ్లోనే అది కటింగ్లో పోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను బ్లౌజ్ అనేది పాడవకుండా వర్క్ అయితే కంప్లీట్ చేశానండి. దీనివల్ల మనకు తెలిసింది ఏమంటే మిషన్లోనే వచ్చే టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను చెప్పున్నానండి, మిషన్స్ సేల్ చేసే వాళ్ళకంటే కూడా మిషన్ మీద వర్క్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్సే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.